నిలించున్నాడు. గత ముఖ్యమంత్రి మాట్లాడతారు కదా, మేము కూర్చోబెట్టి క్లాస్ వార్ అని మాట్లాడతారు. క్లాస్ వార్ అంటే ఒక కష్టపడేవాడి శ్రమను దోచుకోవడం. ఈ నరేగా పథకం కింద, ఉపాధి హామీ పథకం కింద కూలీలు వేతనాలని ఇవ్వకుండా 2081 కోట్లని ఇవ్వకుండా, కష్టపడ్డ తర్వాత ఇవ్వకుండా అంటే మరిది వాళ్ళు మాట్లాడతారు క్లాస్ వార్ గురించి. క్లాస్ వార్ మనం ఏం మాట్లాడాలి, మనం ఎంత నిలబడ్డామంటే భుజాల మీద మోసం. అందుకనే చంద్రబాబు గారి నాయకత్వం 2081 కోట్ల రూపాయలని వెంటనే ఈ ఉపాధి హామీ పథకం కోసం కూలీల వేతనాలు చెల్లించడం అయింది. ఆగస్టు 23 తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా మునుపెన్నడు లేని విధంగా ఒకే రోజున గ్రామ సభల్లో గ్రామీణ సభ నిర్వహించని తెలుసు. అలాగే ఉపాధి హామీ పథకం ఈ ఆర్థిక సంవత్సరం సరిపడా 4,500 కోట్ల రూపాయల పనులకు గ్రామ సభలు ఆమోదం తీసుకోవటం అయింది. 46,745 ఎకరాల్లో ఉద్యానవన పంటల కొరకు మొక్కలు నాటడం జరిగింది. ఈ ఆర్డబ్ల్యూఎస్ కింద హెచ్ఎంఏ మనం సాధించింది. జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా 2019 నుంచి 2024 వరకు ఇచ్చిన ట్యాప్ కనెక్షన్లను అంటే ఎక్కడికి వెళ్ళినా రివ్యూస్లో ఏముంది అంటే పైపులు వేశారు, ట్యాపులు ఉన్నాయి, ఇన్ని వేల కోట్ల పనులు జరిగిపోయినాయి. కానీ వెళ్ళి చూస్తే ఆ కరెక్ట్గా హాఫ్ ఫర్లాంగ్ దూరంలోనేమో వాటర్ ట్యాంక్ ఉంది, ఆ పక్కనేమైనా గ్రామానికి నీళ్లు లేవు, పక్కనే సోర్స్ ట్యాంక్ ఉంది, అక్కడి నుంచి నీళ్లు రావట్లేదు, పైపులన్నీ వేస్తున్నాయి, ఏమని అడిగితే సమాధానం లేదు ఎవరి దగ్గర. అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పనులకి జల్ జీవన్ మిషన్ కింద డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశారు, నీళ్లు రాలే. మన పించా డ్యామ్, మన అన్నమే పించా డ్యామ్కు గురించి నేను వెళ్ళి పర్యటనకి తిరిగి వస్తా ఉంటే ఒక 10 మంది నివసించే ఒక దళిత కాలనీలో ఒక పెద్ద ఆవిడ వచ్చి నా దగ్గరకు వచ్చి ఏడుస్తాను, మన వాళ్ళ ఆపింది బండి, ఏమ్మా ఏంటంటే నీళ్లు లేవయ్యా, కొంచెం నీళ్ళు ఇప్పించున్నా, నీళ్ళు ఇప్పించని మాట్లాడుతుంటే నాకు ఏడుపు వచ్చేసింది ఆవిడని చూస్తే. అంటే ఒక నీళ్లు తాగటానికి అంటే ఏంటని చూస్తే మనకున్న ఈ హైట్ కంటే కూడా కొంచెం ఒక 5.5 అడుగులు 6 అడుగులు ఎత్తుంది అంతే, 10 కుటుంబాలు ఉంటాయి, దాన్ని ఎవరు పట్టించుకోరు. నేను వెంటనే దాన్ని తీసుకొని పర్సనల్గా వ్యక్తిగతంగా మన ఆఫీస్ ద్వారా డిప్యూటీ సీఎం ఆఫీస్ ద్వారా కూర్చోబెట్టి పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడి సరిగ్గా 10 రోజుల్లో less than 7-8 డేస్లో వాళ్ళకి తిరిగి నీటి సరఫరా చేయించడం జరిగింది. ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్తున్నానంటే నిజంగా పని చెయ్యాలి అంటే పని చేయడానికి సంసిద్ధంగా ఉన్న వ్యవస్థ ఉన్నారు, అధికారులు ఉన్నారు, కానీ ఈ రోజున పని చేయించడానికి నాయకత్వం గత ప్రభుత్వం లేదు. మన ఎన్డీఏ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ని దేశంలోనే చాలా అత్యంత ప్రభావితంగా ఏ ఉద్దేశంకి అయితే ఇవ్వబడిందో ఆ ఉద్దేశాన్ని నరేంద్ర మోదీ గారి నాయకత్వం దేనికైతే ప్రవేశపెట్టారు సంపూర్ణంగా దాన్ని సాధిస్తాం చంద్రబాబు గారి నాయకత్వంలో. అలాగే పల్స్ సర్వే నిర్వహించాం, అసలు ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి, ఎంత నీళ్ళు వస్తున్నాయి, దాని మీద ఒక పల్స్ సర్వే చేశాం. సర్వే చేయబడ్డ మొత్తం కుటుంబాలు 86.47 లక్షలు, ట్యాప్ కనెక్షన్ ఉన్న కుటుంబాలు 53.80 లక్షలు, ట్యాప్ కనెక్షన్ లేని కుటుంబాలు 28.66 లక్షలు. ఇవన్నీ కూర్చోబెట్టి అసలు ఏ పనులు పనిచేస్తామని చెప్పి టోటల్ కొత్త యాప్ని ఒకటి డిజైన్ చేశాం. అలాగే జల్ జీవన్ మిషన్ ఒక్క దాని తాలూకు స్ఫూర్తి ఏంటంటే అసలు నీటికి ఇబ్బంది పడకూడదు, తాగునీటికి ఇబ్బంది పడకూడదు, దాన్ని సంపూర్ణంగా తీసుకెళ్తాం. సత్యసాయి తాగునీటి ప్రాజెక్ట్ కోసం సత్యసాయి జిల్లాలో, అనంతపురం మరియు సత్యసాయి జిల్లాలో 1,325 గ్రామాలు, గ్రామాలకి ఈ పథకం ద్వారా 16.22 లక్షల ప్రజలకి తాగునీరు అందించబడుతుంది. కానీ 8 నెలలుగా అక్కడ పనిచేసే కార్మికులకి జీతభత్యాలు లేవు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాళ్ళకి జీతభత్యాలు లేకపోతే వాళ్ళు, గత ప్రభుత్వం 8 నెలలుగా ఇవ్వలేదు, మనం వచ్చి 4 నెలల నుంచి పే చేయలేదు, వాళ్ళకు భరించారు. వెంటనే దృష్టికి తీసుకురాగానే, గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకురాగానే వెంటనే వాళ్ళు నలుగుతున్నారు అధికారులు, వెంటనే మన కార్మికులు నలుగుతున్నారు ఇబ్బంది పడకూడదని చెప్పి ఆయన దృష్టికి తీసుకురాగానే వెంటనే 30 కోట్ల రూపాయలు విడుదల చేసి కార్మికుల ప్రాణాలను కాపాడినందుకు మనస్ఫూర్తిగా చంద్రబాబు గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను.
గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ శాఖతో నిర్వహింపబడుతున్న 112 నీటి నాణ్యత పర్యవేక్షణ ల్యాబొరేటరీలో పనిచేస్తున్న ఉద్యోగులకి 4 నెలలు పెండింగ్ జీతాల నిమిత్తం 4.17 కోట్లు విడుదల చేసి 526 మందికి ఉద్యోగుల సమస్యని పరిష్కరించడం జరిగింది. అలాగే అటవీ శాఖకు సంబంధించి మనకి 28-33% ఉండాలి. అటు అటవీ మనకి పర్సంటేజ్ అంటే చంద్రబాబు గారు ఇచ్చిన మా అందరికీ డైరెక్టివ్ ఏమి ఇచ్చారంటే రివ్యూ మీటింగ్లో ఇది 50% పెరగాలి. ఇది ఆంధ్రప్రదేశ్లో 50% మొత్తం మీ పచ్చదనమే ఉండాలి అని దాన్ని స్ఫూర్తిగా తీసుకుని 6,000 ఎకరాల్లో దాదాపు 22 లక్షల మొక్కలు నాటడం జరిగింది మన ఈ మధ్యనే. అలాగే రోడ్ సైడ్ గ్రీనరీ ఇంప్రూవ్ చేసే ప్రయత్నంగా ఇప్పటి వరకు 14 కిలోమీటర్ పొడవున కొన్ని 5,800 మొక్కలు నాటాం. ముఖ్యంగా ఈ కొండల్ని ట్రెంచెస్ని రక్ష ఆయన కొండల ప్రాంతాలని అటవీ ప్రాంతాన్ని రక్షించ